సీఎం కేసీఆర్ చేస్తున్న మాటల గారడి చాలా సందర్భాల్లో బయటపడుతోంది అన్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. హుజూరాబాద్ లో కేవలం 12 మంది దళితులకే భూమి ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ నియోజకవర్గంలో 200 మంది దళితులకు కూడా భూమి ఇవ్వలేదని తెలిపారు. శాసనసభను నిర్వహించి దళిత బంధుపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రభాకర్. కేసీఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే గొర్రెలు బర్రెలు గుర్తుకొస్తాయన్నారు. ప్రభుత్వ అసంబద్ధ ఆర్థిక విధానాలతో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ఆరోపించారు. మరి దళిత బంధువు గురించి మాట్లాడారు, అందరు కూడా స్వాగతించారు, అందరు కూడా స్వీకరించారు. మరి ఎంతో అట్టహాసంగా ముఖ్యమంత్రి పంపిణీకి వస్తున్నాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలు, మరి అనేక సామాజికమైనటువంటి సంస్థలు అందరు కూడా ఎదురు చూశారు. ఇదిగో అదిగో అంటే అందరు కూడా ఎదురు చూశారు. ఎన్ని వేల మందికి ఇస్తున్నారు, ఇంకా ఎంతమందికి ఇస్తారని పట్టుమని 15 మందికి ఇచ్చినట్టుగా మరి మనకి వార్తలు వచ్చినాయి. 3 ఎకరాల భూమి అదే హుజూరాబాద్ లో 12 మందికి ఇచ్చింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు 15 మందికి మాత్రమే ఈ యొక్క దళిత బంధు కింద ఇచ్చినటువంటి ఒక అంశంగా మనకు కనబడతా ఉంది. ఇంకా పైగా ఆయన రాష్ట్ర వ్యాప్తం చేస్తామని చెప్పన్నారు. ఇంకా పైగా మరి లక్షల కుటుంబాలకు కూడా అందజేస్తామని చెప్పని వారు పేర్కొనటం ఏదైతుందో ఇది పూర్తిగా కూడా నమ్మేటువంటి ఒక పరిస్థితిలో లేదు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకంగా ఈ సంక్షేమ పథకాలు నువ్వు అమలు చేస్తావు, మరి చెప్పడానికి మాత్రం లక్ష కోట్లైనా తెచ్చి నేను దళిత బంధువుని అమలు చేస్తానని చెప్పని నువ్వు ప్రకటన చేస్తా ఉన్నావు. అందుకనే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రగతి పద్దునే నీరు గార్చావే, ప్రగతి పద్ధతికే నీళ్ళు వదిలేవే, ఈరోజు మళ్ళీ నువ్వు ఈ దళిత బంధువుని అమలు చేస్తావంటే